హలో అండి, హాయ్, వెల్కమ్ టు శ్రీమతి స్వీట్ హోమ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇది వచ్చేసి ట్యూస్డే అండి, ట్యూస్డే ఈవినింగ్ వ్లాగ్. సో పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు, ఇంకా వాళ్ళకి స్నాక్స్ చేయబోతున్నాను. ఈరోజు గోబీ చేయబోతున్నానండి, చాలా బాగుంటుంది. ఇంట్లోనే మనము ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక 15 మినిట్స్లో అయిపోతుంది మనకి గోబీ. ఫస్ట్ అయితే గోబీని ఉడకపెట్టుకోవడానికి, బాయిల్ చేసుకోవడానికి వాటర్ పెట్టేసుకున్నాను. కొంచెం దాంట్లో సాల్ట్ వేసుకొని నీళ్లు బాగా మరిగిన తర్వాత మనం ఈ గోబీ ఫ్లవర్ని ఇలా కట్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్ దాంట్లో వేసేయడమే. ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నామనుకోండి, పిల్లలు కూడా ఈజీగా తింటారు. ఇలా కొంచెం మనము హాఫ్ బాయిల్ చేసుకోవాలి దీన్ని, మరి మెత్తగా అవసరం లేదండి. ఇది మనము తెచ్చాక కొంచెం కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, ఆ కూలింగ్కి ఒకవేళ దాంట్లో పురుగులు అవి ఉన్నాయనుకోండి, కవర్లోనే పడిపోతాయి. ఇంకా తర్వాత ఇలా మనము వాటర్లో కొంచెం వాటిని బాగా బాయిల్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు అంతా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ కట్ చేసుకున్నాను ఫ్రై చేయడానికి. ఇలా చిన్న చిన్న ముక్కలు ఆనియన్స్ కట్ చేసేసుకోవాలి. మనము ఇంట్లోనే ఇలా ఈజీగా చేసి పిల్లలకి ఇవ్వచ్చండి. బయట అయితే ఎక్కువ రేట్ అవుతుంది కదా తెచ్చుకోవడానికి. సో ఇంకా బయట అయితే ఏ ఆయిల్ వాడతారో మనకి తెలియదు కదా, కాబట్టి ఇంట్లోనే ఇలా మనము చేసి ఇవ్వచ్చు పిల్లలకి. ఇంకా ఇక్కడ వెల్లుల్లిపాయ కూడా కట్ చేశాను. ఇలా చేసామనుకోండి కొంచెం ఆ ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. అవి కట్ చేసుకునేలోపు మనకి గోబీ బాగా బాయిల్ అయిపోయింది, ఉడికిపోయింది. ఇంకా దీన్ని ఫిల్టర్ చేసేసుకుంటాను. ఫిల్టర్ చేసేసుకొని అదే బాణట్లోనే డీప్ ఫ్రైకి ఆయిల్ వేస్తున్నానండి. ఇంకా ఆయిల్ హీట్ అయ్యేలోపు గోబీకి పిండి కలిపేసుకుందాం. ఇక్కడ వచ్చేసి 1-2 స్పూన్స్ మైదా అండి, 1 కప్ వచ్చేసి కార్న్ ఫ్లోర్ అండి. మైదా 1-2 స్పూన్స్ వేసుకుంటే మనకి కార్న్ ఫ్లోర్ అనేది 1-5 స్పూన్స్ అలా వేసుకోవాలి. ఇంకా కొంచెం మనకి ఫుడ్ కలర్ ఉంటుంది కదా, అది యాడ్ చేశాను. పిండిలో నేను కొంచెం పురుగు అది పట్టకుండా లవంగాలు వేస్తానండి, అది పక్కన తీసేసాను. ఏ పిండిలో అయినా గోధుమ పిండి కానీ బియ్య పిండి కానీ వాటిలో 1-2 లవంగాలు యాలకులు వేసామంటే పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఇలా మనం స్టోర్ చేసుకున్న వాటిలో వేసుకోవచ్చు. చూడండి, ఇలా మనకి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి పిండి. ఇప్పుడు మనం ఉడకపెట్టేసుకున్నాం కదా ఆ గోబీని, మనం పకోడీలు ఎలా వేసుకుంటామో అలా వేసేసుకోవాలి. ఇవి కొంచెం మనకి క్రిస్పీగా మనము ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా ఫ్రై అయిపోయాయి. ఇలా మనము మొత్తం బాగా ఫ్రై అయ్యేట్లు ఒకసారి బాగా కలయి పెట్టేసుకొని 1 ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ఎప్పుడైనా పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఇలా ప్లెయిన్ అయినా కూడా గోబీ పెట్టించి ఇవ్వచ్చండి, చాలా బాగా తింటారు. దీంతో గోబీ రైస్ కూడా చేసుకోవచ్చు.
పిల్లలకి ఒక్కోసారి లంచ్ బాక్స్లోకి స్నాక్స్కి సపరేటు నేను ఇలా ప్లెయినే చేసి ఇస్తానండి. ఇలా చూడండి, ఇలా ఫ్రై అయిపోయాయి. కొంచెం ఎక్కువ ఫ్రై చేసుకున్నాను, కొంచెం లైట్గా కొన్ని ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ అంతా పక్కకు తీసేసుకున్నాను. కొంచెం ఒక స్పూన్ ఆయిల్లో ఆనియన్స్, మనం ఇందాక వెల్లుల్లిపై కట్ చేసి పెట్టేసుకున్నాం కదా, అవన్నీ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక దబ్బా కరివేపాకు వేసాను. ఇప్పుడు బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్స్ మరీ ఎక్కువ ఫ్రై కావడం అవసరం లేదండి, లైట్గా మనకి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం సోయా సాస్ అండి, దీంట్లో కొంచెం వెనిగర్ కూడా వేస్తారు, సో నా దగ్గర అవైలబుల్లో లేదన్నమాట, అందుకనేసి నేను సోయా సాస్ ఒకటే వేసాను. ఇంకా టమాటో సాస్ అండి. ఇంకా ఇది బాగా మనకి ఫ్రై అయిపోవాలి. కొంచెం సాల్ట్ అండి. ఇంకా నేను మిర్చి పౌడరు అది యాడ్ చేయలేదండి. కొంచెం చక్కెర వేస్తున్నాను. కొంచెం కారంగా తినేవాళ్ళు మిర్చి పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి టమాటో సాస్లోనే కొంచెం చిల్లీ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి నేను వేయలేదండి. ఇప్పుడు మనకు మిగిలిపోయింది కదా, ఆ పిండిలో కొంచెం వాటర్ వేసేసుకొని ఇలా కొంచెం గ్రేవీలాగా చేసుకోవాలి. ఇప్పుడు మనము ఫ్రై చేసుకున్నంత గోబీ వేసేసుకొని ఒకసారి అడుగు నుండి బాగా మనము మిక్స్ చేసేసుకోవాలి. సాల్ట్ ఏదైనా తక్కువ అనిపిస్తే ఇప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇలా అడుగు నుంచి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, వేడివేడి గోబీ రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు వాటిలోకి లెమన్ కట్ చేస్తున్నానండి. లెమను ఆఫ్ చేసి మళ్ళీ దాన్ని మళ్ళీ 1/2 చేశాను. ఇంకా కీరా అండి. ఇలా కీరా లెమన్ ఆనియన్స్తో తింటే గోబీ చాలా బాగుంటుంది. ఇంకా పిల్లలకి ఇష్టమైన మిక్కీ మౌస్ ప్లేట్ ఉంటుంది కదా, దాంట్లో ఇస్తున్నాను. ఇలా వాళ్ళకి వెరైటీగా ఏదైనా కొంచెం ప్లేట్లో పెట్టించామనుకోండి, చాలా ఇష్టంగా తింటారన్నమాట ఏ ఐటెం అయినా కూడా. ఇంకా కీరా పెడుతున్నాను. ఇలా వాళ్ళకి కలర్ఫుల్గా ఇచ్చామనుకోండి చాలా ఇష్టంగా ఫీల్ అవుతారన్నమాట తినేటప్పుడు. చాలా క్రిస్పీగా చాలా బాగుందండి. నేనైతే ఒక పీస్ ట్రై చేశాను అంతే. పిల్లలు చదువుకుంటున్నారు, తీసుకుపోయి ఇచ్చేస్తాను. ఇంకా నా కిచెన్ చూడండి ఎలా ఉందో, నీట్గా చేసుకున్నాను. మళ్ళీ వీళ్ళేమో స్నాక్స్ చేయమన్నారు, సో మళ్ళీ అదంతా క్లీన్ చేసుకోవాలి. ఇంకా గోబీ రెడీ, గోబీ రెడీ, రెడీ రెడీ, టేక్ దిస్. బుక్స్ పక్కకు పెట్టుకోండి. ఫోర్క్ ఇవ్వలేదు చూడు నాకు. ఫోర్క్ ఉంది. ఏది నీ ఫోర్క్? ఎక్కడ? అక్కడ పడిందేమో, తీసుకురాపో. అది గ్రీన్ దాంది తినేసి మళ్ళీ చదువుకోండి. ఫస్ట్ టేస్ట్ ఎలా ఉందో చెప్తుంది ఈశాని. కీరా నంచుకో. నిమ్మరసం ఇంకా టేస్ట్ చేయలేదు. ఆన్స్ని ఇద్దరు చేయండి. కీరా, కీరా కీరా తినాలి, మంచిది.
ఎలా ఉంది? బాగుందా? సూపర్. టేస్టీ? ఓకే తినండి. ఇంకా ఇది అండి నా గోబీ వీడియో. మీకు కానీ నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా చిన్న పిల్లలకి ఇంట్లో ఉంటే చేసి పెట్టేసేయండి, హ్యాపీగా తింటారు. బయట నుంచి తెచ్చే కంటే బయట ప్లేట్ వచ్చేసి 180-200 అవుతుంది. అదే మనకి గోబీ ఫ్లవర్ అనుకోండి, అది ఒక 10-15 రూపీస్ నేను మార్కెట్లో తెచ్చాను. హ్యాపీగా ఇట్లా టమాటో సాస్ సింపుల్గా మనం ఇంట్లో ఉండేవి అన్నీ హ్యాపీగా చేసుకోవచ్చు. కార్న్ఫ్లోర్ మనకి ఒక 1/4 కిలో తెచ్చిపెట్టేసుకున్నాం అనుకోండి, ఒక 20 టైమ్స్కి అలా వచ్చేస్తుంది. కార్న్ఫ్లోర్ కూడా నాకు తెలిసి ఒక 15-20 రూపీస్ అవుతుంది 1/4 కిలో. అంతే అంతా కలిపినా 30 రూపీస్లో మనకు వచ్చేస్తాయి ఇవన్నీ. హ్యాపీగా మీరు కూడా చేసుకొని పిల్లలకి ఇలా పెట్టండి, హ్యాపీగా తినండి. చేసుకోండి, మర్చిపోవద్దండి. ఓకే, పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని ఇంకా వీడియోస్ కోసం మీకు స్నాక్స్ ఐటమ్స్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఇంకా లంచ్ అవన్నీ కూడా నేను చూపిస్తాను మీకు. సో బై అండి.